సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గంలోని బచ్చుగూడెం గ్రామంలో ఆరుగురికి దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లను పటాన్చెరువు శాసన సభ్యులు గూడెం మహిపల్లెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో పథకాలను విజయవంతంగా ప్రారంభించి అలాగే దళిత బంధు కార్యక్రమం ద్వారా బీద కుటుంబ వాళ్లను కూడా లక్ష అధికారులను చేసే కార్యక్రమమే ఈ దళిత బంధు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఈ దళిత బంధు గ్రామ గ్రామాన విజయవంతంగా ప్రారంభించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచులు వార్డు సభ్యులు బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలంలో బచ్చుగూడ గ్రామం పూర్తి స్థాయిలో 100% దళిత బంధు స్కీమ్ ఎఫెక్ట్ కావడం జరిగింది. కొన్ని వెహికల్స్ కొన్ని స్కీమ్స్ వాళ్ళు ఎంచుకునే టైంకు కొద్దిగా లేట్ కావడంతో వారికి ఈరోజు టాటా ఏసీ బండ్లు బైక్లు ఈరోజు 6 మందికి లబ్ధిదారులకు ఈరోజు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి గారు, ఎంపీపీ గారు సుష్మ, స్థానిక సర్పంచ్ గారు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు, ఎంపీటీసీ బుచ్చన్న గారు, ఎంపీడిఓ గారు, స్థానిక పెద్దలు, గ్రామ పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. ఇది బ్రహ్మాండమైనటువంటి స్కీము, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శాంపుల్గా ట్రాల్ రన్గా ఈరోజు నియోజకవర్గంలో బచ్చిగూడ, కొడకంచి, అనంతారం బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి వారు సొంత కుటుంబ సభ్యులతో సహా అందరు కష్టపడి పనిచేసుకుంటా ఉన్నారు. వారుకు 10 లక్షలకు 2 సంవత్సరాల లోపల 20 లక్షలు సంపాదించుకునే రీతిలో వారు ముందుకు సాగాలని చెప్పి నేను భగవంతుని కోరుతా ఉన్నా. దాని పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులందరూ ఆ 10 లక్షలను సద్వినియోగం చేసుకొని వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ కుటుంబ అభివృద్ధి ఇవన్నీ గిట్ట కొనసాగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ముఖ్యమంత్రి గారు దళిత బంధు స్కీమ్ అనేది హుజూరాబాద్లో లాంచింగ్ చేసి ట్రయల్ రన్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 100 చొప్పున ఇవ్వడం జరిగింది. బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి సంతోషంగా కుటుంబాలన్నీ సంతోషంగా ఉన్నారు. దానికి నిదర్శనం కేసీఆర్, దట్ ఈజ్ కేసీఆర్ ఈరోజు గుర్తించిన వాళ్ళు తప్ప ఇంకో ఈ 75 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరి గిట దళితులను గుర్తించిన పాపనవ్వలే. మొన్న హైదరాబాద్లో మీరు చూస్తూ ఉన్నారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహము, 50 అడుగుల పార్లమెంటు డివిజన్లో చేసిన పెడస్టల్, మళ్ళా తెలంగాణ సెక్రటరేట్కు బాబాసాహెబ్ అంబేద్కర్ నామకరణం చేయడము చరిత్ర తిరగరాసే విధంగా ఈరోజు దాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో గిట ఎక్కడ లేని విధంగా ఆకాశాన్ని ముద్దాడే విధంలో విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఈరోజు పెద్ద ఎత్తున గౌరవించే రీతిలో ముందుకు పోతూ ఉన్నాడు. దానికి మనము పటాన్చెరు నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి వారికి శిరసు వంచి నమస్కరించుకుంటూ పటాన్చెరు నియోజక ప్రజల దళిత బంధు స్కీమ్ చెందిన వారి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది దళిత బంధు తీసుకున్న